హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైరా మీడియా ప్రతిపక్ష పార్టీ పాత్ర రాష్ట్రంలో ప్రభుత్వం చేసేటువంటి అవినీతిని వారు చేసేటువంటి తప్పులను ఎండగట్టడమే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీగా అదే పని చేస్తూ ఉంది అయితే ప్రశ్నించడం ఎవరైనా ప్రశ్నిస్తారు కానీ మనం ప్రశ్నించేది ప్రజల్లోకి వెళ్ళాలి అంటే అది ఒక కొత్త రకంగా ఉండాలి అంటూ జానపద గీతాలతో ప్రభుత్వం చేసేటువంటి తప్పులను ప్రభుత్వం చేసేటువంటి అవినీతిని ప్రశ్నించే దిశగా పంతగాని నరసింహప్రసాద్ గారు ముందుకెళ్తూ ఉన్నారు అసలు జానపద ఆ ఒక సాంగ్స్ని ఆ జానపదం ద్వారా ఎందుకు ప్రశ్నించాలనుకున్నారు అసలు ఏంటి ఆయన కాన్సెప్ట్ అనే అంశంపై పంతో మాట్లాడటానికి పంతగా నరసింహ ప్రసాద్ గారు ఈరోజు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రసాద్ గారు నమస్తే అండి అసలు థాట్ ఎలా వచ్చింది సార్ మీకు జానపదంగానే ప్రశ్నిస్తే ప్రజల్లోకి ఎక్కువగా వెళ్తుందన్న ఆలోచన ఆ వే ఆఫ్ థింకింగ్ ఎలా వచ్చింది మీకు మాది రైల్వే కోడూరు గ్రామీణ ప్రాంతం అక్కడ కళలు చాలా గొప్పగా ఉంటాయి అంటే వరి నాట్లు వేసేటప్పుడు పాటలు పడతారు ఒక పండగ వచ్చినప్పుడు భజన కార్యక్రమాలు ఇట్లా నా నా ఉద్దేశంలో నేను ఒకసారి ఆలోచిస్తే ఎక్కువగా రీచ్ అవుతుంది సంగీతం అనేది వినడానికి వింపుగా ఉంటుంది ఒక మాట కంటే కూడా ఒక పాట జనాల హృదయాల్లో ఎక్కువ నిండిపోతుంది మనం మూడు గంటలు సినిమా కూడా చూస్తాం ఎక్కువగా పాడుకునేది ఆ పాటలే ఫైట్ గురించి తక్కువ మాట్లాడతాం ఇంకొక విషయం గురించి తక్కువ మాట్లాడతాం పాట గురించి అయితే అవకాశం ఉన్నప్పుడంతా డిస్కస్ చేస్తాం అందుకని నేను ఈ దారి ఎంచుకున్నా అందులో ఒక జానపదం అన్నప్పుడు ప్రజల్లో నుంచి వచ్చిన మాట అది జానపదం అంటే జనాల్లో నుంచి వచ్చిన పదం కాబట్టి ఖచ్చితంగా ఇది హత్తుకుంటుంది మనిషికి తప్పు చేశావు అని గట్టిగా అరవడం ఒకటి ఇంకొక విధంగా చెప్తే దాన్ని ఈజీగా తీసుకుంటారు జనాలు అందుకే ఈ యొక్క దుర్మార్గమైన పరిపాలనలో ఎంత చెప్పినా అందరితో పాటు నాది కూడా ఒక గొంతు అయిపోకూడదు నాది ఒక స్పెషల్గా ఉండాలి దీని గురించి ఆలోచించాల అందుకని నాకు తెలిసిన నా చుట్టూ ఉండే సంభాషణల్ని ఆ పదాలని ఈజీ వేలో జనాలు కన్విన్స్ చేయాలనుకొని ఈ ప్రయత్నం చేశాను నేను ఓకే అయితే అసలు ఇది చేయడానికి ప్రధాన కారణం మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు కాబట్టి ప్రశ్నించాలి కాబట్టి ప్రశ్నిస్తున్నారా లేదంటే అసలు ప్రభుత్వం చేసే పనులు మీకు నచ్చట్లేదా అట్లా కాదండి ఇది ఇది ఈ ఈ ఈ పద్ధతి ఎంచుకొని నేను గత ప్రభుత్వంలో కూడా అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాను నేను ఒక పాదయాత్ర చేసిన సందర్భంలో నేను రైల్వే కోడుల్లో గ్రామ గ్రామంలో దారి పొడవున దాదాపు ముప్పై కిలోమీటర్లు ఒక్క రోజులో పాదయాత్ర చేశాను నేను అప్పుడు ఈ అభివృద్ధి కార్యక్రమాల్ని కళారూపాల ద్వారా ప్రదర్శిస్తూ వచ్చామన్నమాట దారి పొడుగున మంచి స్పందన వచ్చింది అప్పుడే నేను డిసైడ్ చేసుకున్నాను ఈ పద్ధతి ప్రజల్లో ఈజీగా వెళ్తుంది దీనికి రియాక్ట్ అవుతున్నారు దీన్ని అట్రాక్ట్ అవుతున్నారు అని చెప్పి అదే అదేవిధంగా ఇప్పుడు విమర్శించాలని కాదు ప్రజల్లో వాస్తవంగానే వ్యతిరేకత మొదలైంది చెప్పలేకున్నారు బయటికి చెప్పే సందర్భం వస్తే ఖచ్చితంగా చెప్తారు అందుకే సన్ ఇంత రీచ్ అవుతుంది నా పాట అంటే దాంట్లో ఉంది వాస్తవం ఉంది కాబట్టి ప్రజలు తీసుకుంటున్నారు దాన్ని ప్రతి ఒక్కరు పాడుకుంటున్నారు అందుకే అది సక్సెస్ అవుతాం కానీ మీరు వ్యతిరేకత మొదలైందని మీరు అంటున్నారు కానీ ప్రసాద్ గారు ఈ మధ్య కాలంలో మేము కొన్ని సర్వేలు నిర్ నిర్వహించాం వీటిలో కొన్ని కొన్ని సంస్థల ద్వారా కానివ్వండి కొన్ని వాటిల ద్వారా కానివ్వండి మేము కొన్ని సర్వేలు నిర్వహిస్తే గతంలో మాకు ఫిఫ్టీ వన్ పర్సెంట్ మాకు మెజారిటీ ఉంటే ప్రజల్లో ఇప్పుడు ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ అయింది అంటూ అధికార పక్ష నేతలు చెప్తా ఉన్నారు మీరేమో వ్యతిరేకత మొదలైంది అంటా ఉన్నారు ఏది వాస్తవం అంటే అదే చెప్పేది భయపడేమన్నా సరిగా చెప్పలేదేమో ప్రజలు ఎందుకంటే వీళ్ళు నోరు తెరిస్తే వాళ్ళని శిక్షించడం రకరకాలుగా అరాస్ట్ చేయడం ఇవన్నీ మీరే కూడా చూస్తూ ఉంటారు కాబట్టి ఏదైనా జోక్గా చెప్పు ఉంటారేమో ఈ సర్వేలో వాస్తవంగా అయితే ఈరోజు ఎలక్షన్స్ వచ్చినా కూడా వాళ్ళకి ఎలా గుణపాఠం చెప్తారో అలా గుణపాఠం చెప్తారు ఇది వాస్తవం అంతేగాని మీరు అన్నట్టు ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ పెరిగింది అంటే ఇంకా ఈ ఈ పరిపాలన కూడా జనాలకు నచ్చిందంటే ఇంకా మనం ఏం చేయలేము అంటే ఏంటంటారు ఈ పరిపాలనలో వచ్చే లోపాలు ఏంటి వచ్చిన దగ్గర నుంచి సంక్షేమ పథకాలతో ప్రతి పేదవాన్ని ఆదుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది మొదటి దగ్గర నుంచి చూస్తే కనుక ఇప్పుడు నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ముప్పై లక్షల ఇళ్ల పంపిణీ కానివ్వండి ఈ డాక్రా రుణాలకు సంబంధించి కానివ్వండి రైతు భరోసాలకు సంబంధించి కానివ్వండి ఈ విధంగా అన్ని మంచి పనులు చేస్తూ ఉన్నారు ఎక్కడ వ్యతిరేకత మొదలైందనేది ప్రతిపక్షాల వా అధికార పక్షాల వాదన మేముండే కాలనీలో తిరుపతిలో ఒక వాచ్మెన్ ఉండేవాడు అతను బిడ్డలకి రోజు బిర్యానీ ఒకరోజు ఇంకొకటి ఒకరోజు ఇంకొకటి ఒకరోజు ఎక్కడెక్కడక్కడ తెచ్చిపెట్టేవాడు ఒకరోజు తర్వాత చూస్తే కొన్ని రోజుల తర్వాత ఏందంటే అతను మొత్తం అప్పులు తీసుకొని వచ్చి చేసేవాడు ఆ అప్పులు తెచ్చుకొని వచ్చినోడు వాడిని ఒకరోజు బాధ కొడ్డును బాదినట్టు బాదుతున్నాడు నా డబ్బా ఎప్పుడు ఇస్తావు నా డబ్బు ఎప్పుడు ఇస్తాం అట్లా ఒక తండ్రి అనేవాడు బాధ్యతగా సంపాదించిన దాంట్లో బిడ్డల్ని చాకాల అర్థమైందా పప్పుల బెల్లాలు పంచినట్టు పంచి ఈ విధంగా అంటే అది కూడా దాంట్లో కూడా రియాలిటీ లేదు అయినా అండి ముప్పై లక్షల మంది కంటే ఒక సెంటు భూమి ఎందుకు మనకు వస్తుందండి అది ఒక సెంటు భూమి ఈ పరిస్థితుల్లో ఒకప్పట్లోనే గతంలో ఒక ప్రభుత్వాలు ఎంతో అద్భుతమైన బిల్డింగ్స్ కట్టించాయి ఈయన ఒక సెంటు భూమి ఇస్తాడంట దాన్ని పండగ చేసుకోవాలంట అంటే పేదవాడు పేదవాడు కంటే తక్కువైపోవాలి ఈయన మాత్రం రాజప్రస్థానాలు కట్టుకోవాలి అక్కడే అర్థమవుతుంది ఈ గొప్పతనం ఏందో అమ్మఒడి రైతు భరోసా అన్ని పేర్లు మార్చడం డబ్బులు ఏదో ఒక కార్పొరేషన్ నుంచో ఇంకొకటి నుంచో ఇంకొకటి నుంచో తీసుకురావడం తాత్కాలికంగా వాళ్ళకి ఇవ్వడం ఏ కార్పొరేషన్లో అన్నా అండి అభివృద్ధి పనులు జరుగుతున్నాయా ఉదాహరణకు ఎస్సీ కార్పొరేషన్ తీసుకోండి ఒక్కటన్నా ఒక్క లోన్ అన్నా ఇచ్చారా ఆ నిధులన్నీ మళ్ళించి అమ్మఒడి అన్నాడు అంటే ఇక్కడ ఏమవుతుందంటే డబ్బు సంపాదించడం లేదు ఉన్నదాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాడు ఎవరైనా ఏమనుకుంటారు ఒక ఇంటి పెద్ద సంపాదించి బిడ్డలను చాకాలనుకుంటారు అవసరమైతే అప్పు కూడా చేస్తారు ఎంత స్తోమతకు మించి చేస్తే ఏమవుతుందో కూడా ఆలోచించుకోవాలి అట్లా ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేకుండా విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతూ వృధా చేస్తున్నాడు ఇది రాబోయే రోజుల్లో అందరికీ శాపంగా మారుతుంది ఈ అభివృద్ధి ఇతను అభివృద్ధి కాదు ఇతను చేసే సంక్షేమము శాపంగా మారుతుంది అది ఉపయోగం లేదు అది ఎవరైనా చేస్తారు అది చెప్పే కదా మా ఇంటికాడ వాచ్మెన్ కూడా చేస్తాడు ఈ పని అతనే సీఎం చేసేయచ్చు మనం రేపు ఎందుకంటే అతనికి బాగా అలవాటు అప్పు చేసి బిడ్డలకి వాళ్ళకి వీళ్ళకి జలసాలు చేసేది బాగా అలవాటు మా వాచ్మెన్కి అతన్ని సీఎం చేసినా ఇంతకంటే బాగా చేస్తాడు అయితే ప్రసాద్ గారు ఈ అధికార పక్ష ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా జానపదం చేసిన అంశం కూడా ఇదే అప్పులపైన జానపదం చేశారు దానికి మంచి రీచబిలిటీ కూడా వచ్చింది దాని గురించి ఏం చెప్తారు మీరు అదే అండి చెప్తున్నాను కదా దాంట్లో ప్రజలకు అర్థమవ్వాలని చెప్పాను నేను ఒక భిక్షగాడు ఆ విధంగా ప్రవర్తించాడు ఎందుకంటే అప్పు చేసేవాడి దగ్గర కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది నీకు అని వార్నింగ్ ఇచ్చాడు అది నిజమైన తెలివైన వాళ్ళైతే దాంట్లో ఉండే అర్థాన్ని తీసుకోవాలా దాన్ని విమర్శించకుండా అర్థాన్ని తీసుకోవాలా బ్యాంకుల దగ్గరికి వెళ్ళావు కావాల్సినంత తీసేసుకున్నావు ఇంకా లేవంటున్నాయి రిజర్వ్ బ్యాంకు నీకు ఆంక్షలు పెడతా ఉంది నెక్స్ట్ భూములు అవి ఇవి ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు అమ్మేసి డబ్బులు తీసుకోవాలా బాండ్లు అవన్నీ తాకట్టు పెట్టి డబ్బు తేవాలని చూస్తున్నావు కనీసం రెండు వేల ఐదు వందల కోట్లు వస్తుంది అనుకుంటే మున్సిపాలిటీలో చట్టాలు మార్చేస్తున్నావు అవి చేస్తున్నావు ఇవి చేస్తున్నావు అన్ని ఎంతకైనా తెగిస్తున్నావు ఇంకా ఫైనల్గా నీకు అవకాశం లేని రోజులు ఏం చేస్తావు నువ్వు ఆ రోజు మేము నిన్ను ఆదుకుంటామయ్యా అప్పు నువ్వు అడుక్కుంటూ పోతూ ఉంటే మేము అడుక్కొని నీకు అప్పులు వస్తుంది అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నావు అక్కడ దాంట్లో అర్థం తీసుకోవాలా మారాలా వీలైతే అదే కదా చెప్తున్నాను అప్పు చేసి పప్పు కూడు అనేది మన పెద్దలు ఎప్పుడో చెప్పారు అది పర్మనెంట్ కాదు పునాదులు ఉండాలి ఒక చెట్టు విత్తనం నాటితే అది పెద్దది కొన్ని కాలాల పాటు మనకు ప ఫలాలు ఇవ్వాలి అది స్టాండర్డ్ అంటే అవసరమైనప్పుడు చెట్టు నరుక్కోవడం కొమ్మ నరుక్కొని అమ్ముకోవడం దాన్ని చేస్తే ఇంక చెట్టే ఉంటుంది ఇంక ఫలితం ఏమిస్తుంది నీకు సేమ్ అదే జరుగుతుంది రాష్ట్రంలో తాత్కాలికమైన ఆయింట్మెంట్ రాస్తున్నారు పర్మనెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు జబ్బుకి మా ప్రభుత్వంలో లక్ష కోట్లు అప్పు చేసినా దానికి సాక్ష్యాలు ఉన్నాయి దానికి ఒక ఫలితాలు మన కళ్ళ ముందర కనిపిస్తున్నాయి అమరావతిలో ఈరోజు నువ్వు కూర్చోండే బిల్డింగ్స్ కూడా దాంట్లోంచి వచ్చినట్టువే కొన్ని ఎంత బాగా రోడ్లు వేసాము సీసీ రోడ్లు వేసాము ఒక పక్క సంక్షేమాలు చేసుకుంటూనే అభివృద్ధి చేసుకుంటా వచ్చాము ఎంతో అభివృద్ధి చేశాం మీరు ఏం కనపడుతుంది ఒక తట్టడ మట్టి వేసారా ఎక్కడన్నా ఒక మూట సిమెంట్ కలిపి ఎక్కడన్నా వేసారా మరి మీరు తెచ్చిన అప్పులంతా ఏమైనాయి ఆరు నెలల్లోనే మా ఐదు నెలల ఐదు సంవత్సరాల దీన్ని మీరు తిరగరాశారే మీరు రికార్డు ఏమైనా డబ్బంతా మీ సలహాదారులకు జీతాలు ఇచ్చుకుంటున్నారా లేకపోతే పత్రిక ప్రకట ప్రకటనలకు వాడుకున్నారా ఏంటి వాటి రిజల్ట్ ఏంటి ఒక రూపాయి ఖర్చు పెట్టావో లేకుంటే అప్పు చేసావో అంటే నువ్వు ఒక వ్యాపారం చేయాలి లేకుంటే ఒక ఒక పెట్టుబడి పెట్టాలి దాని నుంచి ఫలితం రాబట్టాలి నువ్వు ఎక్కడ పెడుతున్నావు నీ డబ్బు దుబారా చేసిన డబ్బు ఏమవుతుంది తిరిగి రాదు అందుకే చెప్తున్నాను ఇది జస్ట్ పై పూత మాత్రమే పర్మనెంట్ సోషన్ పేకం మేడలాగా కూలిపోతుంది మన ఆర్థిక వ్యవస్థ ఇతని చేతుల్లో తొందరలో